శ్రావణమాసంలో ఆచరించవలసిన విధులు వాటి వల్ల కలిగే ఫలితాలు శ్రావణమాసంలో ప్రాతస్నానం చేసిన వారు సంవత్సరమంతా ప్రాతస్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు మహాదేవ దయాసింధో శ్రావణే మాసి ఉషస్యహం ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురుమే ప్రభో అని సంకల్పించుకొని ప్రాతస్నానం చేయాలి శ్రావణమాసం మంత్రపురస్చరణకు చాలా యోగ్యమైనది ప్రత్యేకించి పురుష సూక్త పారాయణాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి శ్రావణమాసంలో నక్తవ్రతం చేసిన వారికి సంవత్సరమంతా నక్తవ్రతం చేసిన ఫలితం వస్తుంది గృహస్థులకు సంధ్యా సమయం తరువాత మొదటి నక్షత్రం కనిపించిన వెంటనే ఆహార స్వీకరణ నక్తవ్రతం అనబడుతుంది అదే యతులు వైధవ్యము ప్రాప్తించిన స్త్రీలు అయితే గనక సూర్యుడు ఉండగానే నక్తభోజనము చేయాలి లక్ష పూజ లక్ష బిల్వదళములతో పూజించిన వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శాంతి కోరుకునేవారు లక్ష దూర్వాదళములతో పూజించాలి సంపెంగ పూలతో పూజిస్తే గనక ఆయుష్ లభిస్తుంది మల్లెపూలతో జాజిపూలతో పూజించిన వారికి విద్యా ప్రాప్తి కలుగుతుంది తులసితో పూజిస్తే హరిహరులిద్దరూ ప్రసన్నులవుతారు ధాన్యంతో పూజిస్తే దుస్వప్న దోషం పోతుంది బ్రహ్మచర్య వ్రతము ఆచరించిన వారికి వీర్యవృద్ధి జరగడమే కాక ఓజస్సు బలము దేహదారుఢ్యము కలుగుతాయి మౌనవ్రతాన్ని ఆచరించిన వారు మహావక్త కాగలరు భూశయనం చేసిన వారు కైలాసాన్ని చేరుకుంటారు శ్రావణ శనివారాలు అశ్వత్థ వృక్షాన్ని పూజించి ఆలింగనము చేసుకుంటే గనక సర్వసంపత్ వృద్ధి కలుగుతుంది శనివారం తప్ప అశ్వత్థ వృక్షమును మరే రోజున ముట్టుకోకూడదు అన్ని శనివారాల్లో కల్లా శ్రావణమాస శనివారాల్లో చేసిన దానికి అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుంది శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష